యూట్యూబ్ అమ్మాలారా, ఈ వీడియోలో మనం హిందుస్థానీ తోడి రాగం యొక్క సంచారం నేర్చుకుందాము. ఈ హిందుస్థానీ తోడి రాగం యొక్క సంచారం నేను మీకు ఒకటో శృతిలో నేర్పిస్తాను అన్నమాట. మొట్టమొదటిగా ఆరోహణ అవరోహణం చూద్దాము. సరిగమ పదనిస సనిధప మగరిసలో ఆరోహణలో రీవన్ అంటే సుదర్శనం వస్తున్నది, అలాగే శుద్ధ మధ్యం కూడా వస్తున్నది అనమాట. అవరోహణలో ఏముంటుంది, చతుశ్రుతి రేషం వస్తున్నది, ప్రతి మధ్యం వస్తున్నది, అది కొంచెం మీరు గమనించగలరు. సరిగమ పదనిస సనిధప మగరిస అనేది సంపూర్ణ రాగం. కొంతమంది అభిమానులు అడుగుతున్నారు, గురుగారు కొన్నిటికి మాకు రాగ సంచారం దొరకడం లేదు, దాని బదులు మేము సరళ స్వరాలు అన్నీ ప్లే చేస్తే మాకు రాగ సంచారం వచ్చేద్దని అడుగుతున్నారు. అది కూడా మంచి పద్ధతి, కానీ ఏంటి, మీరు సరళ స్వరాలు చేయాలంటే ఆ రాగం సంపూర్ణ రాగం అయి ఉండాలి. అంటే హిందుస్థానితోడి అవ్వచ్చు, లేదా షణ్ముఖప్రియ, కళ్యాణి, లేదా శంకరపణం, నటపెరివి, మాయామాళగోళ, ఇలా సంపూర్ణ రాగాలు అయితేనే మీరు సరళ స్వరాలన్నీ సాధన చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఔడు రాగాలు, తర్వాత వక్ర రాగాలు, ఇలాంటి రాగాలు మీరు అంటే మోహన రాగం ఉందనుకోండి, అది సరళ స్వరాలు అందులో సాధన చేయడానికి అనుకూలంగా ఉండదన్నమాట. ఆ విధంగా మీరు గమనించగలరు. సాధ్యమైనంత వరకు నేను నాకు అవకాశం ఉన్నంతవరకు ఒక్కొక్క రాగాన్ని సంచారం రాసి మీకు అందిస్తూ ఉంటాను, వాటిని మీరు బాగా సాధన చేయండి. మొట్టమొదటిగా మనం ఈ ఆరోహణ అవరోహణ చూసిన తర్వాత అప్పుడు మీకు సంచారం నేర్పిస్తాను. ఈ ఆరోహణ అవరోహణ చూడండి. ఈ రాగం సింధుభైరి రాగాన్ని కూడా కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ సింధుభైరి వేరు, హిందుస్థాన్ తోడు వేరు. ఆ రెండింటికి తేడా కూడా మీకు ఒక వీడియోలో చూపించడం జరిగింది, గమనించగలరు. ఇక్కడ మనకి ఆరోహణలో షడ్జమము, శుద్ధ రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, అలాగే పంచమము, శుద్ధ దైవతము, కైసిక నిషాదము వస్తున్నాయి. అవరోహణలో షడ్జమము, అలాగే కైసిక నిషాదము, శుద్ధ దైవతము, పంచమము, ప్రతి మధ్యమము, సాధారణ గాంధారము, చతుశ్రుతి రిషభము వస్తున్నాయి అన్నమాట. అవి గమనించగలరు. మొట్టమొదటిగా సంచారం నీ సగరి సని దాస నీ గరి సని స రెండో కాంపం పని సరిగా సరి మగారి సరి బా పని సగరి మగరే 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 మగ రే మగరే స పని సీ సగరి స నిస నీ సగరి స నిస నీ సగరి స 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 సగరి సని దప మగ గప మప గప మప గప మప గప మప గప మప గమ గారి గస సగరి సని దప మగ గప
ఆరోగ్యం సమగ పమాద మగరి రే మగరి 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 సమగ నిసగమద నిసగరీద మారేద నిగరి మగరి స నిరి నిరి స ఎనిమిదో గమ పని సరిగా సరిమగా సరిగమా గమద పమగరి నీరే గప మగరి మగరి స నిసగరిస నిస నిసగరిస నిస నిసగరిస సగరిస 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 సగరి స నిధ ప మగ గ ప మ ప గ ప మ ప గ ప మ ప గ ప మ ప గ మ గరి గరి స పదకొండు సమగ పమాద మగరి రే మగరి స నిరి స నిసగ మ ప నిసగరి మాద స ని స ఈ నీటి అనేది అందిస్తాను ఇప్పుడు ఈ రాగం అంతా మీరు నెమ్మది నెమ్మదిగా సాధన చేస్తే కనీసం ఓ 15 రోజులైనా లేదా 20 రోజులైనా అలా సాధన చేస్తూనే అప్పుడు మీకు ఫింగర్ మూమెంట్ స్పీడ్ పెరుగుతుంది అన్నమాట. స్పీడ్ పెరిగినప్పుడు ఒరిజినల్ టెంపోతో ఎలాగ మనం ఈ పద్యం ఆలాపన అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఇంకా గమకాలు రావాలంటే చూసారి రెండో సార్లు నేను స్పీడ్ రెండో సార్లు టచ్ చేస్తున్నప్పుడు ఆ గమకాలు అనేది మనం వినసొంపుగా ఉంటాయి అన్నమాట. అది కూడా మీరు గమనించగలరు. ముందు మాత్రం ఒక్కొక్క స్వరంతో సాధన చేసి గమకాలు అవసరమైన చూడు ఇలాగ టచ్ చేసినందువలన ఆ స్పీడ్లో టచ్ చేసినందువలన ఆ గమకాల్లో మనకు ఒక రకమైనటువంటి నాదం వినిపిస్తుంది అన్నమాట. అది అంతే, అంతకుమించి అందులో వేరే ట్రిక్స్ అంటూ ఏమీ లేవు. మళ్ళీ నేను చెప్తాను. Ha 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 ha.
ఇంకా జయ పాండురంగ ప్రభో విఠలా, లేదా భలే భలే అందాలు సృష్టించబు, ఇలాగ ఎన్నో ఏండ్లు గతిలిసిపోయినవి, ఘనజ ఘన భారమున, ఇలాగ రకరకాల పద్యాలు ఈ రాగంలో మనం అంటే ట్యూన్ చేయొచ్చు. అవన్నీ కూడా మీరు సాధన చేస్తే ఈ రాగం మీద మీకు అవగాహన వస్తుంది. మీరు ఆన్లైన్ ద్వారా వాట్సాప్ ద్వారా నేర్చుకోవాలనుకుంటే వాట్సాప్ క్లాసులు కూడా 10 వీడియోలు నెలలో పంపించబడతాయి. ఆ విధంగా నేర్చుకోవచ్చు కొత్త వాళ్ళు. అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి జూమ్ ద్వారా నేను ఈ క్రింది సంగీత పరికరాలు కూడా నేర్పించడం జరుగుతుంది. ఇంకా మీకు కావాలి అని అనుకుంటే మీకు కొంత సరే సంగీత పరిజ్ఞానం ఉన్నట్లయితే కొన్ని పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర అందుబాటులో. ఈ పుస్తకాలు మీరు పోర్టల్ ద్వారా తెప్పించుకుని పుస్తకాల ద్వారా కూడా అనేక మంది నేర్చుకుంటున్నారు. ఆ విధంగా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ధన్యవాదములు.